మీ బండి హీట్ అవుతుందా? ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? నేను చెప్తా వినండి, వీడియో మొత్తం ఫుల్ గా చూడండి. మన బండికి కూలెంట్ అయితే పెట్టడం జరిగింది, ఉండిపోయి కారింది కూడా. ఇక సోది లేకుండా డైరెక్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం. మన బండి ఓవర్ హీట్ అవుతుంది, ఓకే అని అందుకనేసి మనం ఈ కూలింట్ అయితే కొనుక్కున్నాం. అదే ఒక లీటర్ అంటే ఇది लीटर अमन गल रवि मेकानिक बाबा अतुड़ इंक ट्रा बड़ी एट्लो ट्रा कड़ता बड़ी तस्को बड़ी मरी ओवर हीटी जस्ट मूर ना अमन गल 3 किलोमीटर ट्राक मस्त हीटी अंदकने मेकानिक वेरे अड़कदा अरे अने బైటికి ఇడికి ఓయేసా అని చెప్తుండు, బండి తీసుకొని అయితే వెళ్ళిపోయాడు. ఇది మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తా, వేరే ఏదైనా తీసుకుందాం. అది డైరెక్ట్ షోరూమ్ చూపిస్తాడంట, అక్కడ తీసుకుందాం. చాలా బండి కూలెంట్ అయితే తీసుకొస్తా అని చెప్పిండు, ఇక తీసుకొచ్చిండో లేదో తెలియదు, అడుగుదాం. బాబా కాడ అయితే ఏం కనిపిస్తలేదు. నేనైతే కూలెంట్ ఇడపోయిన అడిగినా, ఇక లేదు అది ఇది అని వెనకాల అన్నాడు. ఇక సరే అని కూడా నేను బి మన కూలెంట్ వేద్దామని సార్ రెడీ అయినాం. బాబాయ్ కిందనే ఏ రాదు బాబాయ్ కూలెంట్ని మీదికి మళ్ళా కింద గీరుకుంటే ఇబ్బంది, ఏమి ఇబ్బంది కాదు కానీ మళ్ళీ గీరుకుంటే నాకు బాధ అవుతుంది. వద్దు మీదికి కిందనే వేద్దాం, ఏం కాదు మీదనే సరిపడిగా వేసి అండి మీదనే వేసి ఇక స్టాండ్ వేసి స్టాండ్ వేసిన తర్వాత అది దానికి మూతుంది, మూత అయిపోయి ఆ ఇదే వేసేద్దాం పడు బాబాయ్, ఏం కాదు బాగానే ఇది నేను చూసిన బాగానే సర్చ్ చేసిన ఇది కూడా క్వాలిటీలో బాగానే ఉంటుంది, వేసే ఇదే వేసే ఇంకా ఈ కూలెంట్ బాక్స్ కూడా బెటరే కాస్టాల్ కూలెంట్. ఇదిగో ఇది మన కూలెంట్ మూత, ఈ నుంచి మనం పోయాలి. మూత అయితే తీసేసిన దీనిది ఒక కూలెంట్ మూత ఇది. ఇప్పుడు అది ఏదో బాబాయ్ దాంట్లో ఏ నీకు ఏమైనా తీసుకురా అంటే ఇక బాబాయ్ తుత్తురా అది మనం జాతరలో కొంటాం కదా అది తీసుకొచ్చిండు. అది తీసుకొచ్చి దాన్ని తుడిచేసి మళ్ళీ మంచిగా క్లీన్ చేసి లోపల మొత్తం దీన్ని ఆ కూలెంట్ బాక్స్ మీద పెట్టేసి అంటే కూలెంట్ వస్తాంగా మనం దాని మీద పోసేసి పెట్టేసిండు. ఇక తర్వాత కూలెంట్ బాక్స్ పట్టుకొని కూలెంట్ లైట్ లైట్గా వేసిండు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద గలీజ్గా అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కూలెంట్ అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది, ఓకే బెటర్. బండి అయితే కూల్ అవడమే మనకు ముఖ్యం, అందుకని ఇక పోసినాం. నిండిపోయింది, కొద్దిగా పోయంగానే ఫుల్ అయిపోయింది ట్యాంక్. అయితే ట్యాంక్ అంటే పెట్రోల్ ట్యాంక్ కాదు, అది కూలెంట్ ట్యాంక్ ఉంటుంది. ఇక చూడండి ఎట్లుందో గ్రీన్ కలర్లో మొత్తం నింపేయాలి. ముందు మొత్తం కింద కారిపోయింది, నిండిపోయి కింద కారిపోయింది. కిందికి అయితే ఆ బండ మీద బండిలా ఆడ ఇక్కడ మొత్తం కారిపోయింది. బాబాయ్ అయితే బండిని కూడా లోపల కూడా చేయి పెట్టి మరి తీసేసిండు. ఇక మన బాబాయ్ కాబట్టి చేసిండు, వేరే వాళ్ళు అయితే ఇక అది ఇది అని మనమే తుడుచుకోవాలి. అవి మొత్తం బండిలా మొత్తం తుడుస్తుండు బాబాయ్. కింద అయితే కొద్దిగా పడిపోయింది, మూత అయితే టైట్ పెట్టేసిన. కూల్ అయితే బండి అయితే మంచిగా కూల్ అవుతుంది ఇక మనకు చాలు. కూలెంట్ అయితే వేసినాం, మొత్తం కింద కారిపోయింది ట్యాంక్ నిండి. పెట్రోల్ ట్యాంక్ కాదు, కూలెంట్ ట్యాంకే నిండిపోయింది. ఇక బండిని అయితే కింద తీసేస్తుండ్రు బాబాయ్. ఇక ఏడు నుంచి మనం వేసుకొని పోదాం. ఇక హీట్ అవుతుందా లేదా అని చూద్దాం. అంటే ఇప్పుడు హీట్లోనే ఉంది ఇక. ఇక ఒకసారి ఇంటికి పోయి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆపేసి తర్వాత డ్రైవ్ చేస్తే తెలుస్తుంది ఇక కూలెంట్ ఎట్లుంటుందో. ఇక్కడ ఆపేసి చూద్దాం మనం అయితే. అప్పుడు వచ్చేటప్పుడు అయితే ఫుల్ హీట్ అయి ఉండే, ఇప్పుడు కొద్దిగా తగ్గింది. పెట్టేసిన ఆల్రెడీ, ఇది పెట్టేసిన తర్వాత కొద్దిగా మిగిలితే ఇక బాటిల్ బాక్స్ తీసుకొచ్చి ఇట్లా వీడియో చేద్దామని తీసుకొచ్చిన. రెడీ కూల్ కూలెంట్ నెంబర్ 1 క్వాలిటీ క్యాస్టాల్ బాగుంటుంది, బండి పర్ఫార్మెన్స్ కూడా బాగా ఇస్తుంది కూలెంట్తో. ఇది ఏడ పోయాలంటే ఇందులో పోయాలి, ఆల్రెడీ ఫుల్ నిండింది. ఇక మూత తీసి పెట్టాలి ఇక్కడ కూలెంట్. కూలెంట్ అని అనిపిస్తుంది ఇక్కడ కూలెంట్, ఓ కూలెంట్ అనిపిస్తుంది డబ్బా మీద. ఇక ఏడు ఉంది చూడ కూలెంట్ అని, ఏడుంది మన కేటీఎం ఆర్సీ 125 అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో అయితే చూద్దాం, క్యాప్ అయితే తీద్దాం ముందు కూలెంట్ అనే మూతని. ఇది మస్తు ఆఫ్ ఉండే, నింపేసిన దీన్ని బండి. ఇది పోస్తే ఏమవుతుంది అంటే బండి హీట్ అనేది కాదనమాట. ఇక చూడండి నిండినట్టు కనిపిస్తుంది. ఇక మొత్తం ఇది మొత్తం కూలెంట్ పెట్టినట్టు కాదు, అసలైన కూలెంట్ ఏమో వేరే సైడ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాయి ఏడు పెట్టాలో. కానీ ఇది ఇప్పుడు నాకు పెట్టేంత టైం లేదు, కొద్దిగా బిజీగా ఉన్నా. ఇక ఈడ పెట్టాలి ఏదది ఈడ. ఇగో
ఇదిందిగా ఇది ఇక్కడ పెట్టాలి దీన్ని ఇప్పాలి దీన్ని పేసి దాంట్లో పెట్టేయాలి ఈ సైడ్ నుంచి దాన్ని పెట్టాలంటే ఈ దీంట్లో కూలెంట్ పెట్టాలంటే ఈ బాక్స్ మొత్తం ఈ మొత్తం తీసి కూలెంట్ పెట్టాలి ఇందులో ఈ మొత్తం ఈ డోమ్ ఉంది ఈ డోమ్ మొత్తం ఒక సైడ్ తీసేసి ఆ తర్వాత దీని ఇందులో అయితే కూలెంట్ పెట్టాలి ఫుల్ అది మన ఫుల్ కూలెంట్ పెట్టాలంటే ఈ ఇందులోకి వెళ్ళి ఇంకా ఇందులో ఉంటుందిగా పాత కూలెంట్ అది తీసేసి దాని తర్వాత దీంట్లో పెట్టాలి కొత్త కూలెంట్ అయితే దాంట్లో పెట్టేయాలి మనమైతే జస్ట్ ఇప్పుడు టెంపరీ కానీ దీంట్లో అయితే పెట్టినా నేనైతే ఆ కూలెంటే కొద్దిగా బాక్స్ మీద అయితే పడ్డది ఇప్పుడు టైం లేదు కానీ మనకు ఇక మొత్తం కూలెంట్ పెడదాం ఈ బాక్స్ మస్తు సరిపోతుంది దీనికి ఇప్పుడు అయితే ఇదైతే నిండిపోయింది ఇప్పుడు మనకు కొద్దిగా కూల్ ఉంది బండ అయితే అంత హీట్ కాకుండా లైట్ వెయిట్ హీట్ ఉంది చూడండి మీరే చూడండి చాలా మంది చేస్తున్నా ఇది కూలెంట్ది ఇక మొత్తం డౌన్లో ఉంది ఆన్ చేసినప్పుడు అనిపిస్తుంది అది ఏ బండికైనా సరే మన బండి ఓవర్ హీట్ అవుతుందంటే ఇది తప్పకుండా పెట్టాలి ఈ కూలెంట్ అనే కాదు మీకు ఇష్టమైనది మీరు ఏ ప్రిఫర్ నేనైతే ఇది ప్రిఫర్ చేసిన కాబట్టి నేను ఇది ఓకే అని చెప్తున్నా ఇక మీకు ఇష్టమైనది మీరు కూడా వేరే వేరే కాడ సెర్చ్ చేసి మరి ఖచ్చితంగా కూలెంట్ లేకపోతే బండి అనేది కన్ఫామ్గా హీట్ అవ్వడం జరుగుతుంది ఎవరి బండి అయినా సరే చిన్న బండి అయినా సరే పెద్ద బండి అయినా సరే ఖచ్చితంగా ఇది పెట్టాలి కూలెంట్ ఇదంటే ఇదే కానీ ఈ బ్రాండ్ అని కాదు క్యాస్ట్రోల్ అని కాదు కూలెంట్ అనేది ప్రతి బండిలో ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఉండకపోతే బండి అనేది ఓవర్ హీట్ అవుతుంది నా బండి సిరిశలం తీసుకుపోయినప్పుడు అయితే మామూలు హిట్ కాలే అందుకనేసి నేను మస్తు సార్లు సెర్చ్ చేసిన నాకు బెస్ట్ ఇదే అనిపించింది ఇక ఇదే తీసుకోవడం జరిగింది అయిపోయింది ఇక కోసిన और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए।